సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి సహాయపడవోయన్న మహాకవి గురుజాడ అప్పారావు మాటలను స్ఫూర్తిగా తీసుకొని జిల్లా వాసులు ఎక్కడ ఉన్నా జన్మభూమికి సహాయం అందించాలని కలెక్టర్ ఏ సూర్యకుమారి పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా కలెక్టర్గా సూర్యకుమారి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు అధికారులు స్వచ్ఛంద సంస్థలు మీడియా సహకారంతో జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తారని తెలియజేశారు. రెండో మహిళా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం గర్వకారణంగా ఉందని కలెక్టర్ సూర్యకుమారి అన్నారు. నలుగురు జాయింట్ కలెక్టర్లు అందుబాటులో ఉండటం వల్ల పరిపాలన సులువవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. కోవిడ్ ముప్పు పూర్తిగా తప్పిపోలేదని అందువల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలను పాటించాలని కోరారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేస్తామన్నారు. కొన్ని ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉందని ఆ దిశగా కృషి చేస్తామని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చూడడానికి దశల వారీగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తామని తెలిపారు. ఫోర్టిఫైడ్ రైస్ సరఫరా చేయడానికి విజయనగరాన్ని మోడల్ జిల్లాగా ఎంపిక చేయడం సంతోషదాయకమన్నారు. అపోహలు వీడనాడి ఈ బియ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆహారంగా తీసుకోవాలని, ముఖ్యంగా మహిళలకు ఫోర్టిఫైడ్ బియ్యం ఎంతో మంచివని, రక్తహీనత నివారణకు చాలా ఉపయోగపడతాయని చెప్పారు. విజయనగరం జిల్లా ప్రజలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తమ జన్మస్థలం అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ కోరారు. మహాకవి గురజాడ అప్పారావు వారసులుగా అది తమ బాధ్యత అని స్పష్టం చేశారు. పాఠశాలలను లేదా ఆసుపత్రులను దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి చేయాలని సూచించారు. ముఖ్యంగా జిల్లా యువత సెల్ఫోన్లకు బందీలుగా మారిపోకుండా చైతన్యవంతమై అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ విఎంఆర్డీఏ రూపొందించిన కొత్త డ్రాఫ్ట్ ప్లాన్పై చర్చిస్తామని, జిల్లాలో ఇసుక కొరత లేకుండా చూస్తామని, ధాన్యం సేకరణ ప్రక్రియలో లోపాలను సరిచేసి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రెవెన్యూ డాక్టర్ జీసీ కిషోర్ కుమార్, జాయింట్ కలెక్టర్ అభివృద్ధి డాక్టర్ ఆర్ మహేష్, జాయింట్ కలెక్టర్ హౌసింగ్ మయూర్ అశోక్, డిఆర్ఓఎం గణపతి, బీహెచ్ భవన్శంకర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. Do it whatever is possible. నలుగురు చేసే టీమ్ ఉంది. ఫోర్త్ ఎస్టేట్ కింద మీరున్నారు. మీ అందరి సహకారంతో బాగా చేయగలమని అనుకుంటున్నాను. అంటే ఒకటే చిన్న విన్నపం ఏంటంటే, కోవిడ్ ఇంకా మన వదలలేదు. రోడ్ల మీద వస్తు చూస్తుంటే చాలామంది మాస్క్ లేకుండా తిరుగుతూ కనిపించారు. ఇప్పుడు ఎకానమీని కాపాడుకోవాల్సిన దశలో ఈ టైప్ ఆఫ్ నెగ్లెక్టెడ్ వ్యవహారం మంచిది కాదని అందరికీ చేతులకి మొక్కుతున్నాను. ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, ప్రభుత్వం టైం టు టైం ఇస్తున్న సలహా సూచనలు పాటించండి, వ్యాక్సినేషన్కి షెడ్యూల్ ప్రకటిస్తాం కదా దాని ప్రకారం చేయించుకోండి. అలాగే మాస్క్ మాత్రం కంపల్సరీ పెట్టుకొని, ఇప్పుడు ఇవి పాయింట్ మీరెందుకు తీశారని మీరు అడిగారు, ఇందాక కింద మన అందుకని ఇక్కడ తీశారు. సో కోఆపరేట్ చేయవలసి ఉందిగా మనకి. స్పెషల్లీ ఫైండ్ ద గ్యాప్ బిట్వీన్ వాట్ ద గవర్నమెంట్, అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఉద్దేశంతో కొన్ని పథకాలు తీసుకొస్తున్నారు, అది కింద వరకు చేయడంలో కొంత కమ్యూనికేషన్ జాగ్రత్త కనపడుతుంది. ఎస్పెషలీ కొన్ని కొన్ని పథకాలు అన్నీ కాదు, కొన్నిట్లో విజయనగరం చాలా బాగా చేస్తుంది, 200%